ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఏప్రిల్ నెల వచ్చింది అంటే ఎండల తీవ్రత బాగా పెరుగుతుంది. అలాగే మే నెల అంటే ఇక రోహిణి కార్తి, మ్యాక్సిమం ఎంత వేడి పెరగాలో అంత వేడి పెరుగుతుంది. ఈ రెండు నెలలు వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి, డిహైడ్రేషన్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేసుకోవటానికి, చక్కగా కూలింగ్గా ఉండే న్యాచురల్ కూలింగ్ పదార్థాలని చాలామంది ఆస్వాదిస్తూ ఉంటారు. కారు యొక్క ఇంజన్ వేడెక్కకుండా కారులో రేడియేటర్లో నీళ్లు కొన్ని కార్లకు పోస్తే, కొన్ని కార్లకి కూలెంట్ అని పోస్తూ ఉంటారు. ఈ కూలెంట్ ఇంజన్ యొక్క వేడిని ఎన్ని కిలోమీటర్లు స్పీడ్గా ప్రయాణం చేసినప్పటికీ వేడెక్కకుండా ఇంజన్ని కూల్గా ఉంచడానికి, కంఫర్ట్గా ఉంచడానికి ఎట్లా ఉపయోగపడుతుందో, మన శరీరానికి వేసవి యొక్క తాపాన్ని తగ్గించే చక్క కూలెంట్ లాగా ఉపయోగపడే న్యాచురల్ కూలెంట్ ఎడిబుల్ గమ్, దీన్నే కటోరా అంటారన్నమాట. ఇది ఎలా వస్తుంది ఈ గమ్ అంటే, ట్రగాకాంత అనే చెట్టు నుంచి ఊట కారుతుందన్నమాట. అది నిదానంగా నిలవుండే కొద్దీ అది డ్రై అయి గమ్ములాగా మారుతుంది. ఇప్పుడు తుమ్మ చెట్టుకి ఎట్లా మెల్లగా ఎక్కడన్నా పైనుండే బెరడు దగ్గర నుంచి కారి ఆ జిగురంతా కూడా నిలవుండి గట్టిపడి తుంబంకలాగా వస్తుందో, ఈ ట్రగాకాన్ చెట్టు నుంచి వచ్చే కారినది డ్రై అయి గమ్ముగా ఏర్పడితేనే ఈ కటోరా అనే ఎడిబుల్ గమ్ అన్నమాట. దీంట్లో మరి ఏమేమి పోషకాలు ఉంటాయి, మనం ఎందుకు తీసుకుంటే లాభాలు ఏమేమి వస్తాయి అని చూస్తే, ఇందులో ఏమేమి పోషకాలు ఉంటాయని ఆలోచిస్తే, 100 గ్రాముల కటోరా ఈ ఎడిబుల్ గమ్ తీసుకుంటే 70 క్యాలరీల శక్తి ఉంటుంది. ముఖ్యంగా 35 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటే, ఈ కార్బోహైడ్రేట్ ఫ్రీ కార్బోహైడ్రేట్స్ అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్గానే డైరెక్ట్గా ఉంటుందన్నమాట, ఇందులో వేరే దాంతో కలిసి ఉండదు. 30 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వల్లే ఈ ఎడిబుల్ గమ్ కూలెంట్గా ఉపయోగపడుతుంది అని స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట. ఈ ఎడిబుల్ గమ్ముని తీసుకుని మనం 30-40 గ్రాములు 50 గ్రాములు తీసుకుని ఒక 2 లీటర్ల నీళ్ళల్లో వేసామనుకోండి, ఆ నీటంతటిని ఎడిబుల్ గమ్ పీల్చుకుని ఉబ్బుతుందన్నమాట. లిక్విడ్ లాగా, జావలాగా, సెమీ సాలిడ్ లాగా అయిపోతాయి అన్నమాట ఆ నీళ్ళన్నీ. దీన్ని అలా ఉంచుకుని రోజు 1 గ్లాసు 2 గ్లాసులు ఈ కూలెంట్ లాగా పనిచేసే కటోరా గమ్ యొక్క వాటర్ని మనం అట్లా నీరు పీల్చుకున్నాక ఉబ్బాక అట్లా త్రాగొచ్చు అన్నమాట. దీన్ని త్రాగటం వల్ల ఏమేం ఫలితాలు వస్తాయి, ఫస్ట్గా బాడీకి వాటర్ పీల్చుకునే గుణం ఉంది కాబట్టి బాగా వాటర్ డిహైడ్రేషన్ రాకుండా బాడీకి కూలెంట్లాగా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉంది. అట్లాగే ఈ వాటర్ని పీల్చుకునే గుణం బాగా ఉండటం వల్ల కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ని ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ కలిగి ఉంది అని సైంటిఫిక్గా ఉంది. అంటే కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ ఆ ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వకుండా వాటిని ప్రొటెక్ట్ చేసే ప్రాపర్టీస్ ఇందులో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ మరియు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వల్ల ఉందట. దీంతోపాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి యూటీఐకి బాగా పనికొస్తుంది. అంటే స్త్రీలకు ఎక్కువ ఉపయోగం, సమ్మర్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలామందికి ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే చెమట రూపంలో నీళ్ళు ఎక్కువ పోతాయి తాగినాయని యూరిన్ తక్కువ వచ్చి ఘాటుగా చిక్కగా పచ్చగా వచ్చి మంటలు పుట్టేటట్టు చేసి ఇన్ఫెక్షన్ ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అందుకని సమ్మర్కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించడానికి, అట్లాగే దీనితో పాటు కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ జరగకుండా ఎక్కువ మందికి ఇది ఉపయోగపడుతుంది. సమ్మర్లోనే కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మనం తాగిన నీళ్ళన్నీ చెమట ద్వారా ఎక్కువ వెళ్ళిపోయి అటు కిడ్నీల ద్వారా విసర్జన పట్టడానికి తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ బ్లడ్లో కాన్సన్ట్రేటెడ్గా వేస్ట్ మెటీరియల్స్, సాల్ట్స్, కాల్షియము, ఇవన్నీ ఆక్సిలేట్స్ ఇవన్నీ సెటిల్ అవుతుంటాయి. ఎక్కువగా బ్లడ్లో ఉండటం వల్ల స్టోన్ ఫార్మేషన్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని యూరిన్ తక్కువగా ఫామ్ అవ్వటం వల్ల స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. యూరిన్ ఫార్మేషన్ పెంచుతుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గించడంతో పాటు కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేయడానికి ఎడిబుల్ గమ్ కటోర అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ఉంది. కాబట్టి ఈ బెనిఫిట్స్ కోసం దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇక తరువాత లాభం తీసుకుంటే ఇందులో 30 గ్రాముల ఫైబర్ ఉంది. ఇది ముఖ్యంగా అంత గమ్ము నీళ్ళల్లో వేసుకుని కలుపుకొని కాస్త పీల్చుకున్నాక నానాక మనం త్రాగామనుకోండి, దీని ద్వారా ఏమవుతుందంటే మలబద్ధకం బాగా తగ్గుతుంది. ఈ ఫైబర్ ఇందులో ఉన్నది బాగా నీటిని పీల్చుకుని ఉబ్బి
మలం మెత్తగా సాఫీగా వచ్చేట్టు చేస్తుంది అనమాట. అందుకని మలబద్ధకంతో బాధపడే వారికి బాగా ఉపయోగం. పైగా సమ్మర్కి కొంతమందికి ఆవకాయలు తినేసి, వైట్ ప్రొడక్ట్స్ తినేసి, బయట పిల్లల్ని తీసుకెళ్ళి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్లు తినేసేసి ఇట్లాంటి వాటి వల్ల మలబద్ధకం ఎక్కువ వస్తుంది. నీళ్లు బాగా తాగినప్పటికీ చెమట రూపంలో పోతుంది, ఇంటర్నల్గా వేడి పెరుగుతూ ఉంటుంది. అందుకని మలము గట్టిగా వేసవకాలంలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డిహైడ్రేషన్ వల్ల. మరి మలబద్ధకాన్ని తగ్గించడానికి, మలం మెత్తగా సాఫ్గా అయ్యేటట్టు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక లాభం తీసుకుంటే, లూజ్ మోషన్స్ ఎప్పుడైనా అయ్యేటప్పుడు అరికట్టడానికి కూడా ఈ కటోరా గమ్ నానబెట్టి తాగటం వల్ల కూడా లూజ్ మోషన్స్ కూడా కంట్రోల్ చేస్తుందని సైంటిఫిక్గా ఉందన్నమాట. ఇంకా మరొక లాభం తీసుకుంటే, ఇందులో ఉన్న ఫైబర్ ఎక్కువ అంతా కూడా సాల్యుబుల్ ఫైబర్ అట. దాని ద్వారా ఏమవుతుందంటే, ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచడానికి ఉపయోగపడే మరి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియాని పెంచడానికి అద్భుతంగా ఇందులో ఉండే ఫైబర్ ఉపయోగపడుతుంది. పైగా ప్రోబయోటిక్స్ బాగా పెరగటం వల్ల ఇమ్యూనిటీ ప్రేగుల్లో పెరుగుతుందని సైంటిఫిక్గా ఉందన్నమాట. కాబట్టి ఈ లాభాలను కూడా పొందడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ఈ 100 గ్రాముల ఎడిబుల్ గమ్, కటోరా గమ్ తీసుకుంటే 62 మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయట. అంటే ఇది మెయిన్గా అన్నిటికంటే మంచి లాభం అని చెప్పచ్చు. 62 మిల్లీగ్రాములు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం అంటే చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. మామూలుగా అతి తక్కువ మోతాదులో ఉంటాయి, కానీ ఇందులో 62 మిల్లీగ్రాములు ఉండటం వల్ల ఇది ప్రధానంగా ఫ్రీ రాడికల్స్ని, మీ బాడీలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేయటానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరంలో కణజాలాన్ని రక్షించటానికి అట్లాగే బాగా ఉపయోగపడుతూ యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతుందని ఇంకొక బెనిఫిట్ సైంటిఫిక్గా ఉందన్నమాట. అంటే వయసు మనకు పెరుగుతున్నా వయసు తెలియకుండా ఉంటాం, అంటే యంగగానే ఎక్కువ సంవత్సరాలు ఉండేటట్టు ఉండే వాటిని చేసే వాటిని యాంటీ ఏజింగ్ పదార్థాలు అంటారు. ఈ ఎడిబుల్ గమ్ యాంటీ ఏజింగ్గా పనికొస్తుందని సైంటిఫిక్గా ఉందన్నమాట. మరి ఇన్ని రకాలుగా ప్రయోజనాలు మనందరికీ అందిస్తుందని సైంటిఫిక్ స్టడీస్ ద్వారా నిరూపించిన వారు 2021 సంవత్సరంలో మషద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు. వీరు 113 పరిశోధనా పత్రాల యొక్క సారాంశం నుంచి సంగ్రహించి ఇచ్చిన విషయం అన్నమాట. 21లో ఇచ్చారు రీసెంట్గా. అంటే మనకు చూడండి, అంటే అన్ని పరిశోధనా పత్రాల నుంచి సేకరించారంటే ఎన్ని బెనిఫిట్స్ దీని ద్వారా ఉన్నాయి అనేది ఎంతమంది ఎట్లా చేశారో మీకు అర్థమవుతుంది కదా. అంచేత ఈ సమ్మర్కి ఈ ఎడిబుల్ గమ్ కటోరాని మనం తెప్పించుకుని ఫ్యామిలీకి సరిపడా ఒక 40-50 గ్రాములు 60 గ్రాములు అట్లా 2-3 లీటర్ నీళ్ళల్లో వేసి తల ఒక గ్లాసు 2 గ్లాసులు త్రాగటం అనేది చక్కటి ఫలితాలు ఇస్తుందని మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.